ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది కిచెన్ లో పాజిటివిటీ పెంచే ఐటమ్స్ కోసం మీకు చెప్తున్నానండి. ఈ యొక్క మానవుడికి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అదే విధంగా ప్రతి ఒక్క ఇంటికి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి కిచెన్ మనం దేవాలయంగా చూసుకోవాలి, చాలా శుభ్రంగా చాలా నీట్ గా ఉంచుకోవాలండి. మోర్ ఓవర్ ఏంటి అంటే మన లేడీస్ మోర్ ఓవర్ చాలా టైం అనేది మన కిచెన్ లో ఎక్కువగా స్పెండ్ చేస్తాం. సో మన ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కిచెన్ అనేది చాలా శుభ్రంగా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధంగా నా కిచెన్ అంతా మీకు ఒక ఓవర్ వ్యూ అనేది చూపించానండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. నేను స్టార్టింగ్ ఎంటర్ అయ్యే డోర్ దగ్గర నుంచి నెక్స్ట్ అయ్యే వాల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మీరు కూడా అండర్స్టాండ్ చేసుకుని మీ కిచెన్ ని కూడా రీచేంజ్ చేసుకోవచ్చు. నా కిచెన్ అనేది ఒకేలాగే ఉంటుందండి, సో మీరు ఆస్టీస్ గా మార్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అన్ని మీకు చెప్పాను. ముఖ్యంగా నేను చెప్పిన మీ దగ్గర ఏమైనా కొన్ని ఐటమ్స్ లేకపోయినా కొనుక్కొని మరీ పెట్టుకోండి అవకాశం పెట్టి, ఎందుకు అంటే కొన్ని ఐటమ్స్ వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుందండి. మనం వాడినా వాడకపోయినా కొన్ని ఐటమ్స్ అనేవి ఉండాలి. కొన్ని ఐటమ్స్ మనం ఒకవేళ ఉన్నా కూడా వాడకపోయినా కొన్ని జిడ్డు పెట్టేస్తాయండి, అలాంటివి కూడా ఎంత నీట్ గా ఉంచుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని పాయింట్స్ మీకు చెప్పానండి, ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్పాను నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో స్కిప్ చేయకుండా వీడియో అనేది వాచ్ చేయండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కిచెన్ లో ఉండాల్సింది అన్నపూర్ణాదేవి విగ్రహము, అన్నపూర్ణాదేవి చిత్రపటం అనేది కంపల్సరీగా మన కిచెన్ లోని ఉంచుకోవాలి, కంపల్సరిగా పెట్టుకోవాలి. ప్రతినిత్యం కిచెన్ లోని దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మూల అనేది వచ్చేటట్టుగా మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కనీసం ప్రతినిత్యం పెట్టకపోయినా మంగళవారం శుక్రవారం కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. లేదు మీకు దీపం పెట్టుకోవడానికి అవ్వట్లేదు అంటే కనీసం అక్కడ ఆరెంజ్ కలర్ గానీ రెడ్ కలర్ గానీ బల్బ్ వచ్చేటట్టుగా ఏమైనా లైట్స్ గానీ అక్కడ పెట్టుకునేటట్టు సెట్ చేసుకున్నా చాలా మంచిదండి. అటువైపు కనీసం అటు ఉన్న వాల్ కి ఆ వాల్ కి ఆరెంజ్ కలర్ ఏదైనా వేసుకుంటే పెయింట్ చాలా మంచిది. లేదు అన్న ఆరెంజ్ కలర్ చాట్ అని అంటించుకునే చాలా మంచిదండి, ఎందుకంటే అటువైపు ఆగ్నేయం అనేది అగ్ని స్వరూపం అండి. సో అగ్ని అక్కడ అధిపతి. సో ఆ రంగు గల వస్తువు అక్కడ ఏదైనా పెట్టుకుంటే చాలా మంచిది. ఆడవాళ్ళు అనేది చాలా ఎక్కువ టైం అనేది మనం ఎక్కువగా గడుపుతున్నది ఎక్కువగా కిచెన్ లోనేనండి. సో కిచెన్ మనం నీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ లో ఎప్పుడు మనం తూర్పుకి తిరిగే మనం వంట అనేది వండాలండి. అదే విధంగా పొయ్యి అనేది అటువైపే ఉండాలి, తూర్పు వైపుకే ఉండాలి. సో మనం తూర్పు వైపు తిరుగుతూ వంట ఉండేటట్టు ఉండాలి, అంటే ఆగ్నేయ వైపు ఉండేటట్టు ఉండాలండి పొయ్యి అనేది. అదే విధంగా నైరుతి వైపు మనం బియ్యం మూట అనేది పెట్టుకోవాలండి. సో కంపల్సరిగా బియ్యం మూట, అదే విధంగా ఉప్పు డబ్బా కూడా ఉంచుకోవాలండి. సో ఉప్పు డబ్బా అంటే ఎక్కువగా క్రిస్టల్ సాల్ట్ కాదండి, క్రిస్టల్ రాక్ సాల్ట్ అండి. గడ్డ ఉప్పు కళ్ళు ఉప్పు అనేది ఉంటారు, అది మనం ఎక్కువగా స్టోర్ చేసి నైరుతి వైపు మనం ఎక్కువగా
పెట్టుకోవాలి. మనం యూజ్ చేసుకునే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఎక్కువగా మనం స్టాక్ ఉంచుకునే గ్రాసరీ కానీ లేదు అంటే మనం రెగ్యులర్ గా వాడుతున్న గ్రాసరీ కూడా ఎప్పుడు పశ్చిమ గోడ వైపుకి అంటే పశ్చిమ వైపు ఉన్న కబోర్డ్ వర్క్ లో మనం పెట్టుకోవాలండి. రీజన్ కాబట్టి డెఫినెట్ గా కుండ అనేది మనం పెట్టుకుంటామండి. ఫ్రిడ్జ్ ఎంత ఉన్నా కూడా ఫ్రిడ్జ్ వాటర్ డైరెక్ట్ గా తాగేసే కన్నా కుండలో వాటర్ చాలా మంచిది. ఎవ్రీ ఇయర్ కుండ అనేది తీసుకుంటానండి నేను. సో ఆ కుండ అనేది ఉత్తరం వైపు ఉండేటట్టుగా ఉంచుకోవాలండి. ఉత్తరం వైపు దిక్కు తిరిగేటట్టుగా మనం కుండ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి అండి మీకు చూపిస్తున్నాను నేను. మనం ఎప్పుడు కూడా కిచెన్ లోని పట్టకారు యూజ్ చేసే కన్నా క్లాత్ అనేదాన్ని యూజ్ చేసుకుంటే మంచిదండి. ఆ రోజుల్లో పూర్వంలోనైతే మసిగుడ్డలు అంటారండి వీటిని, ఇలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవాలి. దీని లక్ష్మీ స్వరూపం అంటారండి. వీటిని వారాలు చూసి కూడా ఉతుక్కుంటారు కూడా చేస్తారండి. అదే ఫ్రైడే నాడు గాని ట్యూస్డే గాడు అలాంటి 2 డేస్ కూడా ఇలాంటి వాష్ చేయరు, సైడ్ కి పెట్టేసుకుంటారు. సో నేనైతే ఎక్కువగా పట్టకారు కన్నా ఎక్కువగా ఏదే యూజ్ చేస్తానండి, నేను క్లాత్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉప్పు అదేవిధంగా పసుపు రెండు కలవకూడదండి. ఉప్పు పసుపు ఎప్పుడు కలవకూడదు. సో ఈ ఐటమ్స్ అంటే ఉప్పు కారము పసుపు టీ పౌడర్ నెక్స్ట్ షుగర్ నెక్స్ట్ కాఫీ పొడి ఇవన్నీ ఒక దగ్గర ఉంచుకోవాలి. పోపులు సామానాలు వెల్లుల్లి ఆయిల్ ఇవన్నీ ఒక దగ్గరే ఉండాలి. కానీ ఉప్పు పసుపు మట్టుకు రెండు కలవకూడదు, మహాదరిద్రం అండి. సో అందుకు పసుపు డబ్బా నేను పైన పెట్టుకున్నాను, ఉప్పు కింద పెట్టుకున్నానండి నేను. నెక్స్ట్ ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్ అండి, దీన్ని అమ్మం దస్తా అనేది అంటారండి. దీన్ని మీకు చూపిస్తున్నాను. ఈ అమ్మం దస్తా ఎప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేయకూడదండి. ఇది ఒక దగ్గర ఇది ఒక దగ్గర అని సెపరేట్ చేయకూడదు. అదే విధంగా మనం దీన్ని ఇలా బోర్లించకూడదండి. ఇది ఇందులో కుబేరుడు అనేది ఉంటారు. సో ఎప్పుడు మనం వాడినా వాడకపోయినా ఇది మస్ట్రంగ్ షూడ్ ఉండాలి. ఇందులో చాలా రకాలు దిగాయండి, మార్బుల్లో దిగుతుంది, రాయల్ స్టోన్ లో కూడా చేసేటట్టుగా దిగుతుందండి. పోపుల డబ్బా కూడా చాలా నీట్ గా ఉంచుకోవాలండి. పోపుల్లో అన్ని మిక్సీ అయిపోతున్నట్టు ఉంటాయి కదండి, సో అలా ఉంచుకోకూడదు. పోపుల డబ్బా ఎప్పుడు నీట్గా ఉండాలి. పోపుల డబ్బా ఇదిగోండి, ఈ పోపులు మాత్రమే వేసుకోవాలండి. ఇందులో ఉప్పు కొంతమంది చాలా మంది ఉప్పు కారము గరం మసాలా అన్ని మసాలాలు అన్ని వేస్తారు, అలా వేయకూడదు. ఓన్లీ పోపులు మాత్రం పోపులు మాత్రమే ఉండాలి. ఇంకొక సీక్రెట్ మీకు చెప్తున్నానండి, పూర్వంలోనే ఆడవాళ్ళు అనేవారు వంటగదిలోనే పనిచేసేవారు కదా, అప్పుడు ఉద్యోగాలు కూడా చేసేవారు కదా. సో హస్బెండ్స్ ఇచ్చిన అమౌంట్ అనేది కొంత కొంతగా పోపుల డబ్బాలో దాచుకునేవారు. ఎందుకంటే పోపుల డబ్బా అనేది లక్ష్మీ స్వరూపం అండి. సో అందుకు మన ఎంతో కొంత ముఖ్యంగా కాయిన్స్ అనేవి ఉండాలి. ఎంతో కొంత నేను 21 రూపాయలు అనేది ఎప్పుడు ఇందులో పెట్టుకుంటానండి. సో ముఖ్యంగా మస్ట్ అండ్ షూడ్ పోపుల డబ్బాలోని మనం మనీ అనేది ఉంచుకోవాలండి. సో ఇవ్వండి, ఇలా అనేది ఉండకూడదండి, ఎప్పుడు నిండుగా ఉండాలి. సో ఇలాగా ఫుల్ ప్లెజ్డ్ గా ఉండాలి. సో మస్ట్ అండ్ షూడ్ డబ్బులు అనేవి పెట్టుకోవాలి. ఇది పోపుల డబ్బా అండి. సో ఉప్పు కారం పసుపు గరం మసాలా అవన్నీ సపరేట్ సపరేట్ డబ్బాల్లో పెట్టుకుంటేనే మంచిదండి. ప్రతి శుక్రవారం మంగళవారం నాడు మనం పొయ్యికి ఇలాగ పసుపు రాసి రోజు పెట్టకపోయినా కనీసం మంగళవారం శుక్రవారం నాడమైనా బొట్టు పెట్టి మన వంట అనేది స్టార్ట్ చేసుకోవాలండి. నేను ఇంకా ఇది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అన్నపూర్ణాదేవిని కూడా కంపల్సరీగా నేను ఇక్కడే పెట్టుకున్నాను. అన్నపూర్ణాదేవి ఇక్కడ పెట్టుకున్నాను. ఒక్కసారి కిచెన్లోకి రాగానే అన్నపూర్ణాదేవి దండం పెట్టుకుని వంట అనేది స్టార్ట్ చేస్తాను. ప్రతి మంగళవారం శుక్రవారం మట్టుగా నేను తప్పకుండా బొట్టు అనేది పెట్టుకుంటానండి. రోజు ఒకవేళ పెట్టుకుపోయినా కానీ రోజు నేను ప్లాట్ఫామ్ అని క్లీన్ చేసుకుంటాను కాబట్టి కంపల్సరీ ముగ్గు అనేది వేసుకోవాలి. డైరెక్ట్ గా వదలకూడదండి, ఏదో ఒక చిన్న గీతైనా పెట్టాలండి మనం క్లీన్ చేసుకునేక. షింక్ ఎప్పుడు మంచిగా నీట్ గా ఉండాలండి, జిడ్డుగా గట్ట ఏమీ ఉండకూడదు. అసలు చిన్న పురుగు పుట్ర అలాంటివి మళ్ళీ బొద్దింకలు అనేవి అస్సలు రాకూడదండి. బొద్దింకలు వచ్చాయంటే వెంటనే యాక్షన్ తీసుకోండి, మనం దానికి ఏం చేయాలి, మందు పెట్టాలి అనేది. అండ్ నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పొయ్యికి దీనికి రెండింటికి గ్యాప్ అనేది ఉండాలండి, మనం గోడకి ఇలా ఆంచకూడదు. ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే బాగా జిడ్లు కొంతమంది పడుతూ ఉంటాయి. సో జిడ్డు అనేది అస్సలు ఉండకూడదండి. నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తున్నానండి, మనం యూజ్ చెయ్యము కానీ ఎందుకంటే ఈ రోజుల్లో జనరేషన్ లో అన్ని పెరుగుతున్నాయి కాబట్టి. బట్ అయినా మనం ఈ రెండు వస్తువులు మస్ట్ అండ్ షుడ్ ఇంట్లో ఉంచుకోవాలి, వాడినా వాడకపోయినా. దీని సన్నికాలు రుబ్బురోలు అంటారండి, రెండింటిని ఉంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిలిండర్లు ఎప్పుడు తూర్పు వైపు ఉండకూడదండి, తూర్పు గోడకి ఆనించకూడదు కూడా. నాది ఆల్రెడీ గ్యాప్ లేదు, ఇక్కడ గ్యాప్ ఉంచుకున్నాను నేను.
సో రెండు సౌత్ వైపు తిరిగేటట్టుగా ఉంచుకోవాలండి. సో రెండు సిలిండర్ సౌత్ వైపు ఉండేటట్టుగా, సౌత్ గోడకి ఉండేటట్టుగా ఉంచుకోవాలి, తూర్పు గోడకి కలవకూడదండి. అదేవిధంగా కిచెన్ లో మనీ ప్లాంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనీ ప్లాంట్ అనేది పెట్టుకోవాలి, మరీ ఆగ్నేయ మూలకు పెట్టకూడదు, కొంచెం సన్ లైట్ తగిలేటట్టుగా ఇలా పెట్టుకోవాలండి. వెట్ గ్రైండర్, ఓవెన్, మిక్సీ ఇవన్నీ మనకి సౌత్ వైపే ఉండాలండి, అంటే దక్షిణం వైపే ఉండాలండి. సో దక్షిణం వైపే నేను పెట్టుకున్నాను, ఇలాగే ఉంచుకోవాలి. ఎలక్ట్రికల్ గూడ్స్ ఏ ఉన్నా కూడా దక్షిణం వైపే ఉంచుకోవాలండి. ముఖ్యంగా నైరుతి మూలండి ఇది, ప్రతి ఒక్క రూమ్ కి నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం అనేది ఉంటుంది. అదే నైరుతి మూలలో మనం కంపల్సరీగా బరువు అనేది పెట్టుకోవాలి. సో అందుకు మనం బియ్యం మూట, ఎప్పుడు తెచ్చుకున్నా ఎక్కడున్నా కూడా ఫుల్ నేనైతే కొంచెం తీసేలా పెట్టుకుంటానండి. అలాగా ఇంకొక మొత్తం డబ్బా మీకు చూపిస్తాను ఇప్పుడు, అది కూడా నైరుతి మూలలోనే ఉంటుంది. సో ఇలా నేను తీసి కొంచెంగా పెట్టుకుంటాను ఈ తపాలలో ఫుల్ రైస్ అనేది. అందులో చిన్న గ్లాస్ పెట్టుకుని కంపల్సరీగా ఇంకొకటి ఏంటంటే నైరుతి మూలలో క్రిస్టల్ సాల్ట్, గడ్డుప్పు అనేది కంపల్సరీగా ఉండాలండి. మనం ఎంత సాల్ట్ ఉన్నా కూడా రాక్ సాల్ట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మటుకు కంపల్సరీగా ఇలాగ ఇందులో పెట్టుకోవాలి. ఇది చెప్పాను కదండి ఫుడ్ ఐటమ్స్ అని ఇటువైపు స్టోర్ చేసుకున్నాను అని. ఇక్కడ మీరు చూస్తే నైరుతి వైపు చెప్పాను కదండి నేను, సో బరువు అనేది పెట్టుకోవాలి. సో ఆటా, అదేవిధంగా రైస్, 25 kg రైస్ అండి ఇది, రైస్ ఇందులో ఇందులో పెట్టుకుంటున్నాను. అండ్ ఎక్కువగా ఫ్రిడ్జ్ అనేది చాలా మంది కిచెన్ లో పెట్టుకుంటున్నారు. సో కిచెన్ లో పెట్టుకునే వాళ్ళు, లేదంటే డైనింగ్ టేబుల్ లో పెట్టుకునే వాళ్ళు, పడమర వైపు ఆ ఫ్రిడ్జ్ అనేది అటువైపు ఉండాలండి. కిచెన్ లో అయితే చాలా మంది, కొంతమంది ఆగ్నేయం వైపు కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే ఫ్రిడ్జ్ చుట్టూ వేడి అనేది ఎక్కువగా ఉంటుందండి. లోపల కూలింగ్ గా ఉన్నా కూడా చుట్టూ లోపల బయట అనేది వేడిగా ఉండే స్వరూపం కాబట్టి, సో ఆగ్నేయంలో ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే మనం తూర్పు వైపు తిరిగి డోర్ తీసేటట్టుగా అలాగా కొంతమంది ఫిట్ చేసుకుంటారు. కొంతమందికి అవకాశం ఉండదండి, కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆగ్నేయ మూలలోని మన స్టవ్ అనేది వస్తుంది, అంటే తూర్పు వైపు తిరిగి మనం పెట్టుకునేటట్టు వస్తుంది. సో అటువైపు ఫ్రిడ్జ్ పెట్టే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా మంది పెరుగు అనేది కొంతమంది కొని తెచ్చేసుకుంటారండి, ఇంట్లో తోడు వేయరు. తోడు వేస్తే చాలా మంచిది, కొంచెం రోజు అంత కొంత పెరుగు అనేది తోడు వేసుకోవాలి. అదేవిధంగా మస్టర్డ్ షూట్ కిచెన్ లోనే మంచి నెయ్యి అనేది స్టాక్ ఉంచుకోవాలండి, ఫుల్ స్టాక్ అనేది ఉంచుకోవాలి. ఇంకా నా దగ్గర వేరే దగ్గర ఉందంటే దేవుడి గదిలో నేను పెట్టుకుంటాను అది నేను. సో నెయ్య, అదేవిధంగా పాలు, పెరుగు ఇవి ఎప్పుడు నిండు కొండకూడదండి. చింతపండు, బియ్యము ఇవన్నీ ఫుల్ గా ఉండాలి, ఫుల్ ఫ్రిడ్జ్ గా ఉండాలి, లక్ష్మీ స్వరూపం అండి. సో అన్ని నిండుగా శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్ గా ఉంచుకోవాలి. జిడ్డు పట్టినట్టుగా మనం చేతులతో పట్టేసుకుంటాం, వెంటనే డబ్బా తుడుచుకునేటట్టుగా మనం చూసుకోవాలి. కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉంచుకునేటట్టు చూసుకోవాలండి. వండిన పదార్థాలన్నీ, అంటే మనం వండి ఒక బాక్స్ లో ఎత్తి పెట్టుకుంటాం కదండి, సో పెట్టి ఒక సైడ్ అనే పెట్టుకుంటాం కదా, అది కూడా దక్షిణం వైపు మాత్రమే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గ్రోసరీ ఐటమ్స్, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గ్రోసరీ ఐటమ్ అండ్ స్టాక్ గా ఉంచుకునే గ్రోసరీ ఐటమ్స్ కూడా పడమర వాల్ కి, అంటే వెస్ట్ వాల్ కి మాత్రమే ఉంచుకోవాలండి. ప్రతి ఒక్క రూమ్ కి నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈశాన్యం వైపు మనం కంపల్సరీగా ఎలాగా ఈశ్వర స్వరూపం కాబట్టి మనం దేవుణ్ణి అనేది పెట్టుకుంటాం. మీరు ఒకవేళ ఏ మూలైనా ఈశాన్యం వైపు ఈశ్వరుడు బొమ్మ పెట్టుకుంటే మంచిది. కంప్లీట్ గా ఉన్న చిత్రపటం కానీ, కంప్లీట్ గా ఉన్న విగ్రహం అంటే ఇప్పుడు దొరుకుతాయి కదండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో, సో అలాంటిది పెట్టుకునే చాలా మంచిదండి. ఈశాన్యం వైపు ఇంకేమీ పెట్టకూడదు. సో నీట్ గా మాక్సిమం కిచెన్ లోనైతే షింక్ అనేది వస్తుందండి. షింక్ మనం షింక్ లో ఏదైనా వాష్ చేసుకునేటప్పుడు ఆ నీళ్ళు అనేది పొయ్యి మీద పడకూడదండి, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏమైనా ఎంగిలి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏమైనా కడిగి అలాంటి వాటర్ అనేది పొయ్యి మీద పడకూడదు, ఇది చాలా మహా పరమ దరిద్రం అండి. పొయ్యి మీద పడకూడదు, పొయ్యి లక్ష్మీ స్వరూపం. సో మాక్సిమం షింక్ లోని కడగడం మానేస్తేనే మంచిదండి, బయట కడుక్కుంటే బెటర్. మీరు ఒకవేళ బయట బాల్కనీ షింక్ అనేది బయట అనేది ఆర్గనైజ్ చేసుకుని అక్కడ మనం వాష్ ఏరియా అనేది పెట్టుకుంటే బెటర్ అండి. సో మన కిచెన్ లో మట్టుగా అలాంటి దగ్గర ఓన్లీ ఫ్రూట్స్ కానీ, లేదు అంటే రైస్ ఐటమ్స్ కానీ అలాంటి వాటి వంట పరంగా అలాంటివి కడుక్కోవచ్చు, కానీ ఎంగిళ్ళు గిన్నెలు గట్ట ఏమి కడక్కూడదు. ఆ వాటర్ ముఖ్యంగా పొయ్యి మీద పడకూడదు. మీకు నేను వీడియోలో సన్నికాలు, రుబ్బురోలు చూపించాను కదండి, ఆ రెండు గౌరీదేవితో సమానమండి, కంపల్సరీగా మన కిచెన్ లో ఉండాలండి.
అది మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటప్పుడు పసుపు దంచేటప్పుడు ఆ రెండింటిని అక్కడ పెట్టి మనం పూజ చేస్తాము. అదేవిధంగా మనం పెళ్లికి వెళ్లే ముందు మనం గౌరీదేవి కూడా పూజ చేసి మనం మ్యారేజ్ లో కూర్చుంటామండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఇంట్లో వాడినా వాడకపోయినా పూర్వం నుంచి చెప్పబడిందండి ఇంట్లో కంపల్సరీగా ఉండవలసిన రెండు ఐటమ్స్ అండి. సో అది ఎటువైపు పెట్టేయాలి కూడా మీకు అన్ని క్లియర్గా నేను చెప్పాను. సో ఓకే, చూసి వీలుని బట్టి లాక్డౌన్ అయిపోయాక కనుక్కోండి. కరెక్ట్గా అందరూ ఇంట్లో ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. నమస్కారం.